అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమిన వర్లరా, ఈ వీడియోను మీరందరూ పూర్తి వరకు చూడండి. ఇది నము కొండల ప్రాంతంలో చాలా మారుమూల గ్రామంలో సువార్త పరిచర్య చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ పరిచర్య చేయడానికి ఎంతో ప్రయాసతో ఎంతో భారంతో కూడుకున్నదండి. ఎందుకంటే ఆ గ్రామం వాళ్ళు చెబుతున్నారు, ఈ మధ్య కాలంలో ఇటువైపు సువార్త ప్రకటించడానికి ఎవరు కూడా రాలేదని కూడా వారు సాక్ష్యం చెప్పారండి. ఏది ఏమైనా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎంత భారమైనప్పటికీ సువార్త పరిచర్య కొండల ప్రాంతమైన మరి బైకు వెళ్ళడానికి కూడా ఎంతో కష్టమైనప్పటికీ మరి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఎందుకంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని ప్రభువు చెబుతున్నాడు. ఈరోజున చాలామంది ఇంట్లో నుంచి బయటకు రావడం లేదండి. సాల్లు ఏదో ఉన్నటువంటి కొన్ని ఆత్మలకు వాక్యం చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుందాము ఉందాము అని అనుకుంటారు. కానీ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మరి నేను నాతో పాటు హైదరాబాద్ ప్రాంతంలో నా ఎబ్బేజ్ అన్నగారు, వారి యొక్క సత్యమని, వారి యొక్క ఇద్దరు కుమార్తెలు, వారి యొక్క సిస్టర్ గారు, అదేవిధంగా నేను, నా భార్య, మరి సహోదరుడు, నాతో పాటు సోల్మోన్ బ్రదరు, అందరం కలిసి ఈ దినము మంగంపేట ప్రాంతానికి సువార్త పరిచర్యకి వెళ్తున్నామండి. రోడ్డు మరి సరిగా లేదు, చూస్తున్నారు కదా, చాలా మిట్టెలు తగ్గులు ఉందండి. ఇది చాలా గుంతలు గుంతలు ఉందండి. ఎందుకంటే ప్రభునందు ప్రేమిన వాళ్ళరా, మా దగ్గర డబ్బుండి మేము సువార్త పరిచర్య చేయడం లేదండి. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు, డబ్బుంటే సువార్త చేస్తారు కదని. డబ్బుంటే సువార్త ఎవరు చేయరండి. డబ్బున్నవారు హాయిగా ఇంట్లో కూర్చొని మంచి బిర్యానీ తినుకుంటూ ఏసీలో ఉంటూ హాయిగా సంతోషంగా ఉంటారు. కానీ సువార్త పరిచర్య చేయడానికి డబ్బు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ సువార్త ప్రకటించాలనే ఆశ భారము ఉండాలండి. ఎందుకంటే పౌలు గారు అంటారు కదా, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటాడు. కాబట్టి పౌలు గారుకున్నటువంటి సువార్త పట్ల ఉన్న భారము, ఆశ ప్రకటించాలనే ఆలోచన ఉంటే మనము ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఎవరున్నా ఎవరు రాకపోయినా, ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, మన ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తామండి. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి. ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. కాబట్టి నేను ఒక యాత్రికుడను, నేను మరణించే లోపల అనేక మందికి సువార్తను అందించాలి. నేను ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆయన కోసం బ్రతుకుతూ అనేక మందికి పౌలు గారిలాగా సువార్త ప్రకటించాలి, సువార్తను అందచేయాలండి. బ్రతికితే నేను ప్రభువు కోసమే బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను. ఒకవేళ మరణిస్తే ప్రభువు పని కోసము హతసాక్షిగా మరణించాలండి. ఈ లోకంలో మనం ఏది తీసుకొని వెళ్ళలేమండి. కాబట్టి బ్రతికినంత కాలమే ఈ జీవితం. కాబట్టి దేవుడిచ్చిన ఈ జీవితంలో ప్రభు కోసం ప్రయాసపడదాం, ప్రభు కోసం కష్టపడదాం, ప్రభు సువార్తను ప్రకటిద్దాం, నశించిపోతున్న వారికి దేవుని మాటలు చెబుద్దాం. ఆదరణ లేక ఎంతోమంది త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, సమాధానం లేక అనేక మంది పాపంలో పడి జీవిస్తున్నారు. అలాంటి వారిని దేవుని వాక్యము ప్రకటించి ప్రార్థన చేసి అనేక మందిని, నశించిపోతున్న వారిని, పాడైపోయిన వారిని, చెడిపోయిన వారిని దేవుని మార్గంలో, జీవము కలిగిన మార్గంలోనికి మనము
నడిపించుదాం, ప్రయాసపడదాం, కష్టపడదాం అండి. కాబట్టి ప్రభునందు ప్రేమను వారిని చదువుకునేది కేవలం 7వ తరగతి మాత్రమే చదువుకున్నానండి. నేను చదువు పెద్దగా చదువుకోలేకపోయినా, నాకు ఆస్తిపాస్తులు లేకపోయినా, అందరిలాగంత జ్ఞానము నాకు లేకపోయినా, తెలివితేటలు లేకపోయినా, యాకోబు 1:5లో మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే దేవుణ్ణి అడగాలన్నాడు. కాబట్టి దేవుణ్ణి అడుగుతూ దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ పరిచర్యలో ముందుకు వెళ్తున్నాం. నాతో పాటు ఎబ్బేజన్న గారు, వారి కుటుంబము సోల్మోను చేస్తున్నారు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మీరు కూడా మీ ప్రాంతాల్లో సువార్త ప్రకటించండి, ప్రయాసపడండి, వెళ్ళగలిగినంత వరకు వెళదాం. వెళ్ళలేని చోటుకి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం, వారి కోసం ప్రార్థన చేద్దాం, వారికి సహకారము అందిద్దాం. అనేక మందికి సువార్త ద్వారా సంఘాలు స్థాపించబడతాయి. ఎందుకంటే సువార్త ద్వారా మాత్రమే సంఘాలు స్థాపించబడతాయి. సువార్త ద్వారానే పరలోకానికి వెళ్ళగలుగుతారు. సంఘాలు కట్టబడాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా సువార్త ప్రకటించాలి. కాబట్టి సువార్తను ప్రకటిద్దాం, ప్రయాసపడదాం. మనలో ఊపిరి ఉన్నంత వరకు ప్రభు మీద భారం వేసి ముందుకు సాగిపోదాం. నిసాగేదయేసు నీతో నా జీవిత కాలమంతా, నిసాగేదయేసు నీతో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా, హనుకు వలె సాగేదా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. ఆయన అవగింజ గింతే ఉంటది. అంత విశ్వాసం దేవుని మీద ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. మేము అప్పుల సమస్య వలన చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితి, నేను మా అమ్మ, ఇద్దరు అక్కళ్ళు, ఒకన్న, మొత్తం 5 మంది కలిసి సేవన్స్ పూలకి మందు డబ్బా తీసుకొని మన్నళ్ళు కలుపుకొని చనిపోవాలనుకున్నాం. వాస్తవం చెప్తున్నా, అట్లాంటి పరిస్థితుల్లో మేము కూడా నీలాగ అనుకుంటుంటే, కానీ ఒక ఆయన ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. విశ్వాసంతో నమ్మకం వెళ్ళండంటే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మా సమస్యల నుంచి విడిపించి ఈరోజు మేము బ్రతికి ఉన్నాము. మీ మధ్యన ఈ విధంగా పత్రికలు భరిస్తున్నాం అంటే ఆయన లేనిది మేము లేమన్నమాట. ఎందుకంటే ఆ మనం ఆయన నమ్ముకున్నామా, ఏడేం లేని ప్రభు నమ్మకం. అంటే యేసుక్రీస్తు గొప్ప దేవుడు. అంటే మళ్ళా ప్రభు నమ్ముకుంటే మన సమలోకి వచ్చే. ఇప్పుడు నేను కూడా మద్దిలేడి స్వామి నమ్ముతుంటే అనమాట, ప్రభు నమ్ముకోకు అది తెలుసుకున్నాము. ఇప్పుడు మద్దిలేడి స్వామికి నమ్ముకున్నప్పుడు, హైదరాబాద్ పోయినప్పుడు గవర్నర్ పని చేస్తుండేప్పుడు అక్కడ చేస్తుంటే, అక్కడ మీరు ఇంటి దేవుడు ఎవరంటే మద్దిలేడి స్వామి అంటే ఆయన ఆరు మధ్య మగ మధ్య అని అంటుంది అనమాట. అంటే మనకు తెలుసు ఈ ఏరియాలో, అక్కడ హైదరాబాద్ యేసు ప్రభు అంటే ప్రపంచం అంటున్నాడు అనమాట. కాబట్టి కానీ మీరు ఆలోచన చేయండి, దేవుని గురించి తెలుసుకోనండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో శాంతి సమాధానం తెలుసుకున్నా, ఇంకా జీవితము సత్యం తెలుసుకున్నాము. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నాం అంతే. కాబట్టి మన ఇప్పుడు మన సాయం చెప్తే అట్లని కాదు, ఈయన పాపలు వచ్చేదాక ప్రత్యేకంగా ఉన్నవాడు అనమాట. ఒక కన్యక మన స్త్రీ అందు పుట్టినప్పుడు మీరు మాకు తల్లులు, మా పిల్లలకు మేము తల్లిదండ్రులు, అలాగనే లేకుండా ఒక కన్యక గర్భం ముందు ఆయన ఏ కల్ముషం లేని వాడు అని కనుక ఆయన అలా అనమాట. మేమేమంటున్నామంటే, మనం మరణించిన తర్వాత పెద్దమ్మ ప్రతి ఒక్కరు చావు అనేది ఉంది. ఈ లోకంలో పుట్టాం కాబట్టి ఈ లోకం ఉందని నమ్ముతున్నాం. ఈ భూమి ఉంది, ఆకాశం ఉంది, సూర్య చంద్ర నక్షత్రాలు నమ్ముతాం. అలాగే మరణించిన తర్వాత
మరొక జీవితం ఉంది అంటే మరొక జన్మ కాదు మనిషికి ఉండేది ఒకే ఒక జన్మ అది మానవ జన్మ ఆ మానవ జన్మనే అనుభవించాలి ఈ జన్మలో శిక్ష అనేది ఉంటుంది అన్నమాట మనం ఈ లోకంలో పాపం పుణ్యం అది మన చేతుల్లో ఉంది అందుకే దేవుడు అంటే అన్ని మన ఎదురుగా పెట్టినాడు మంచి ఉంది చెడు ఉంది కీడు ఉంది మేలు ఉంది మరణం ఉంది జీవం ఉంది ఆశీర్వాదం ఉంది శాపం ఉంది మనం పాపం చేసినాం అనుకో పెద్దమ్మ పాపం చేసినాం అనుకో కీడు పొందుకుంటాం శాపాన్ని పొందుకుంటాం మరణాన్ని పొందుకుంటాం మేలు చేసినాం అనుకో మంచి చేసినాం అనుకో జీవాన్ని పొందుకుంటావు తర్వాత నిత్య జీవాన్ని పొందుకుంటావు మేలు పొందుకుంటావు అనమాట అందుకని నువ్వు మేలు చేసినావంటే నువ్వుకే ఆశీర్వాదం పొందుకుంటావు లేదంటే శాపాన్ని పూజేసుకుంటావు అనమాట అందుకే భూమి మీదనే మనం దీపం ఉన్నాం కానీ సరిచేసుకుంటాం అలాగే మనం ఈ లోకంలో బ్రతికినప్పుడే మన జీవితాన్ని సరిచేసుకోలేదు కదమ్మా అక్కడ సిస్టర్ ఉంది మనం ఈ లోకంలోనికి తల్లి గర్భంలో నుంచి మనము ఏమీ కూడా తీసుకుని రాలేదు మరణించిన తర్వాత మనం ఏమీ కూడా తీసుకోలేము అందుకే దేవుడు అంటే ఉన్నాం మనం తల్లి గర్భంలో నుంచి ఏమి తీసుకొని రాలేదు మన వస్త్రాలు కూడా మనకు లేవు అనమాట శరీరంతో మాత్రమే వచ్చినాం మళ్ళీ చనిపోయేటప్పుడు ఈ శరీరం అంతానే చనిపోతాం లోపల ఎంత డబ్బు ఉన్నా ఆస్తి ఉన్నా బంగారం ఉన్నా పొలం ఉన్నా ఏదేం మరి రాదు ఎంతసేపు నా ఆస్తి నా డబ్బు నా బంగారు నా కారు అనుకుంటాం కానీ ఏది ఎంటరాదు అయితే దేవుడు ఏమంటాడంటే ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదించుకున్నాడు బాగా తినడానికి మంచి ఆహారం ఉంది వేసుకోవడానికి మంచి వస్త్రాలు ఉన్నాయి తను ఈ లోకంలో ఎంతకాలం అయితే బ్రతుకుతాడో ఆ బ్రతికినంత కాలానికి డబ్బు దండి సంపాదించుకున్నాడు తన తనలో తాను అనుకుంటున్నాడు నా ప్రాణమా తినుము సుఖించము త్రాగము ఎంజాయ్ చేయము తనలో తాను అనుకుంటూ ఉన్నాడు ఇంకా నాకేం కొద్దు లేదు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నాడు అయితే దేవుడు ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఓ వెలివాడ ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడుగుతున్నాడు నువ్వు సంపాదించినవి నువ్వు కూడబెట్టుకునేటివి ఏమవుతాయి ఎవరికైతే ఏమైనా వస్తాయా ఏం తీసుకోబడు అందుకే ఏమంటాడు దేవుడు సర్వ ఒకటి సర్వలోకం సంపాదించుకొని అంటే ఈ లోకం అన్ని సంపాదించుకుంటావు కానీ నీ ప్రాణాలను పోగొట్టుకుంటే నీకు ఏమైనా ప్రయోజనమా ఏమి ప్రయోజనం లేదు ఎంతసేపు ఈ లోకం గురించి ఈ లోకం వాటి గురించి ఆలోచిస్తున్నాం కానీ పర సంబంధమైన వాటి గురించి ఆలోచించడం లేదనమాట ఎందుకంటే ఈ శరీరం అనేది అశాశ్వతమైనది ఒకనొక దేవుడు మనం మరణించామంటే శరీరాన్ని మట్టిలో కూడా చేస్తారు అది మట్టిలో కలిసిపోతారు మన ఎముకలు మాత్రమే ఉంటాయి కానీ ఇందులో ఉన్న ఆత్మ మాత్రమే శాశ్వతమైనది ఈ ఆత్మ శాశ్వతమైన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గర నుంచి వచ్చింది మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో పాపము అబద్ధాలు దొంగతనం మోసం వ్యభిచారం అన్యాయము మోసం అనేది జరుగుతుంది ఈ చెడు పనుల వలన ఈ పాపం వలన మన ఆత్మ నశించిపోతుంది నిత్య నరకానికి వెళ్తున్నది ఆ నరకంలో ఏముంటుందంటే అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు మనం చేసిన పాపాలను బట్టి మన ఆత్మ నరకంలో శిక్ష అనుభవించాలి ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడిపోవాలంట అంత భయంకరంగా ఉంటుంది ఒక మనం 53 degrees ఎండకు మనం తట్టుకుతామా తట్టుకోలేము అలాంటిది 1000 degrees కలిగినటువంటి ఒక అగ్నిగుండం అనేది ఉంది ఆ అగ్నిగుండానికి వెళ్తున్నాం అన్నమాట మనిషి పాపం చేయడం వల్ల దేవుడు మన ఎవరైతే శ్రీకృష్ణ నా కొరకు ప్రాణం ఇచ్చాడు నా కొరకు రక్తం కార్చాడు తిరిగి 3వ దినములు లేచాడని విశ్వాసం ఇస్తాము వారికి పాపాలు క్షమించబడతాయి వారికి ఎటువంటి శిక్ష అనేది ఉండదనమాట దేవుని వాక్యం తెలుస్తుంది యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదంట అంటే ఈ లోకంలో మనం మరణించిన తర్వాత మనం చేసిన పాపాలను బట్టి ఒకనొక దినంలో తీర్పు జరుగుతుంది ఆ తీర్పులో మనం నరకానికి వెళ్తే అక్కడ అగ్ని ఆరది పురుగు చావదనమాట అందుకే ఆ నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు అనమాట మేము కూడా భూమిలో ఉన్నామన్నమాట 7 సంవత్సరాలు అయింది ప్రభు నమ్ముకున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ నమ్ముకుంటున్నారు దేవుని వాక్యం ఏమని తెలుస్తుందంట యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ ఆయన ప్రభుని నమ్ముకోవచ్చు ఆయన తెలుసుకోవచ్చు ఆయన ఎంత విశ్వాసం చేయవచ్చు కాబట్టి ఖాళీ ఉన్నప్పుడు చదువుకున్నాను చదువు వస్తుందా మీకన్నా
సువార్త దళము సువార్త దళము సువార్త దళము సువార్త దళము ఇంచింత సువార్త దళము యేసుని సువార్తను ప్రకటించెదం యేసుకై ప్రాణాలను అర్పించెదం యేసుని సు